ప్రజల కోసం ఎన్నో కష్ట నష్టాల కోర్చి సాగించిన ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి కావడంతో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని రాష్ట్ర వైసీపీ అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి అన్నారు. ఓదార్పు యాత్రలను అటు తర్వాత ప్రజా సంకల్ప యాత్రలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యదీక్షను ప్రజల సమస్యల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని చూస్తే ఆశ్చర్యం కలిగేదన్నారు. ఇలాంటి నాయకుడు దేశంలో మరెవరన్నా ఉన్నారా అన్న భావన కలిగేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మహత్తర కానుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పోరెడ్డి నరసింహారెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం అహర్నిశలు పనిచేసే ముఖ్యమంత్రికి తోడుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పనిచేస్తుంటే, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లి సుప్రసాద్ రెడ్డి తన సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల కష్టాలు తీరుస్తున్నారని పోరెడ్డి అన్నారు. మన ప్రీతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 3650 కిలోమీటర్లు దాకా పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు అవ్వాతాతలు అయితేనేమి, రైతులకు సంబంధించిన అయితేనేమి, అలాగే ఉద్యోగస్తులకు అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కటి కూడా తన పాదయాత్రలో తెలియజేసుకోవడం జరిగింది. ఆ పాదయాత్రలో మన ప్రియతమ నాయకుడు ఒక మాట చెప్పాడు, నవరత్నాలు నేను చేస్తానని చెప్పేసి చెప్పాడు. నవరత్నాలు అంటే 9, కానీ ఈరోజు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9 నవరత్నాలు కాదు, 99 నవరత్నాలు చేశాడు. ఎన్నో కార్యక్రమాలు చెప్పినటి చెప్పకుండా ఉండేటి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఏదైతే హామీలు ఇచ్చినాడో, అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తానని చెప్పేసి 2 సంవత్సరము 250 రూపాయలు పెంచుతూ 5 ఏళ్ళు పూర్తి అయ్యే లోపల 3000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. రైతులకు భరోసా, ఏదైతే పంట నష్టం వచ్చిందో దానికన్నిటికి కూడా మన ప్రియతమ నాయకుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు చరిత్రలో ఏ ఒక్క నాయకుడు కూడా ఈ యొక్క భారతదేశంలో క్యాలెండర్ రూపంలో ఏ రోజైతే పండుగన్నా ఒకవేళ ఏదైనా ఓ రోజు అటో ఇటో క్యాలెండర్లో మిస్ అవుతుందేమో, కానీ మన యొక్క నాయకుడు క్యాలెండర్ ఇచ్చిన దాని యొక్క పథకాలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా చూచా తప్పకుండా ఆ యొక్క పథకాలను కూడా ప్రతి ఏదైతే డేట్ చెప్పాడో ఆ డేట్కి అందిస్తూ ఉన్నాడు ఈరోజు మన నాయకుడు. ఈరోజు ఆయనకు ఎన్నో ధన్యవాదాలు తెలపాలా, ముఖ్యంగా మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మన ధన్యవాదాలు తెలపాలా. ఎందుకంటే అటువంటి కొడుకును కన్నెందుకు, అటువంటి నాయకుని మన యొక్క ఆంధ్రప్రదేశ్కు కానుకగా ఇచ్చినందుకు కూడా ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి ఏదైతే పథకాలు ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, రైతులకు సంబంధించి ఉచిత కరెంట్ అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఇంకా చేయాలని ఉండేటప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఆశయాలతో ఈరోజు మన ప్రియతమ నాయకుడు కూడా పూర్తిగా ఎన్నో పథకాలు అమ్మఒడి 15,000 రూపాయలు అమ్మఒడి డైరెక్ట్గా అమ్మ అకౌంట్లోనే వేస్తూ ఉన్నాడు. నాడు నేడు స్కూలు చాలా పాతబడిపోయి పురాణత అయిపోయి పూర్తిగా పడిపోయే స్థితిలో ఉంటే అవన్నీ కూడా ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా మంచి డెవలప్మెంట్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఆ యొక్క పిల్లలకు కూడా ప్రతిరోజు భోజన కార్యక్రమము, విద్యా కానుక అంటే స్కూల్ యూనిఫామ్ కూడా మంచి క్వాలిటీ గల యూనిఫాము, స్కూల్ బ్యాగ్ అయితేనేమి, షూస్ అయితేనేమి, ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నాడు మన ప్రియతమ నాయకుడు పిల్లలకు కూడా. ఈరోజు పిల్లల భవిష్యత్తు ఎంతో అద్భుతంగా తయారవుతా ఉంది. రైతులకు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవ సంబంధించిన రైతులకు సంబంధించిన విషయాలు కూడా చేస్తూ ఉన్నాడు. అలాగే రజకులకైతేనేమి, అలాగే నాయి బ్రాహ్మణులకైతేనేమి, అలాగే మన టైలర్లకైతేనేమి, వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మన ప్రీతమ నాయకుడు చేస్తూ ఉన్నాడు. అలాగే వైఎస్ఆర్ కంటి వేలుగు,
తర్వాత వైఎస్ఆర్ బీమా ఆరోగ్యశ్రీ వాహన మిత్ర అగ్రిగోల్డ్లకు కూడా అగ్రిగోల్డ్లు ఎంతో మోసం చేసి ఆ యొక్క డబ్బులు ఇవ్వకుంటే ఏదైతే మాట ఇచ్చినాడో ఆ రోజు దాని ప్రకారం కూడా ఈ మధ్య కాలంలోనే మొదటి విడత కూడా మన ప్రియతమ నాయకుడు వేశాడు ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేసిన యొక్క మన జగన్మోహన్ రెడ్డికి చాలా ఆయనకు ఆయురాయుష్యాలు ఇవ్వాలని కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అలాగే మేము పాదయాత్రలో కూడా ఆయన ఎమ్మడి పూర్తిగా తిరిగినాం మేము కూడా ఎక్కడ చూసినా కూడా ఆయన 3,600 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటే ఆయన కాళ్ళకు బొబ్బలు పోయి ఎండనక వాడనక తిరుగుతూ ఉంటే మేము ఎంత ముడిందో కూడా మేమే అలసిపోయేవాళ్ళం కానీ ఏ ఒక్కరోజు కూడా ఆయన ఒక సంకల్పం పెట్టుకొని ఆయన పాదయాత్ర చేస్తూ వచ్చినాడు మేము గతంలో కూడా ఓదార్పు యాత్రలో కూడా నేను ఫస్ట్ నుంచి కూడా ఓదార్పు యాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మడి ఉన్నాను ఓదార్పు యాత్రలో అయితే ఇంకా ఎక్కువ అప్పుడు మన సెక్యూరిటీ లేదు ఏమి లేదు ఆయన యొక్క ఎన్నో కష్టాలు ఓదార్పు యాత్రలో అయితే ఆయన రాత్రి అనగా డే నైట్ అంతా కూడా 12, 1 గంటకు, 2 గంటల వరకు కూడా తిరుగుతూ మళ్ళీ మార్నింగే 4 గంటలకు లేస్తూ ఉంటే మేమే అలసిపోయి పనుకునేవాళ్ళం కానీ ఆయన మటుకు ఏ రోజు కూడా అలసిపోలే ఓదార్పు యాత్రలో కూడా అలాగే పాదయాత్రలో కూడా నేను ఎన్నో చూసినాం కాబట్టి ఇటువంటి నాయకుని మనకిన ఇంకొక 30 సంవత్సరాలకైనా మన ముఖ్యమంత్రిగా చేసుకున్నట్టయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలుగా ఉంటుందని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఏదైతే మన మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం రావాలనే ఉద్దేశంతో ఏదైతే అన్నాడో ఆ రోజు ఈరోజు మన నాయకుడు ఈరోజు గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది ఆ గ్రామ వాలంటీర్ల ద్వారా 4 లక్షల మందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి అలాగే 12 ఉద్యోగాలు 127,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కూడా రావడం జరిగింది ఈ యొక్క గ్రామ వాలంటీర్ల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే ప్రతి ఇంటికి రేషను ఇంటి ముందరికే పోయి ఇవ్వడము అలాగే పెన్షన్ పోయి ఉదయమే పోయి 6 గంటలకు 7 గంటలకే పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ గ్రామ వాలంటీర్ ద్వారా మన యొక్క కడప జిల్లా సంబంధించిన విషయంలో అయితేనేమి మన ప్రియతమ నాయకుడు ఎంపీ అవినాష్ రెడ్డి అన్న మన యొక్క సీఎం గారికి తోడుగా ఉండి ఈ యొక్క కడప జిల్లాను మంచి సస్యశ్యామలుగా చేస్తా ఉన్నాడు అలాగే మన ప్రొద్దుటూరు పట్టణం అయితేనేమి మన ప్రియతమ నాయకుడు రాచమల్లి సూపర్స్టార్ రెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ మధ్య కాలంలోనే కరోనా సంబంధించిన విషయాలు అయితేనేమి కరోనా టైంలో ఎంతో కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు చేయడం జరిగింది రీసెంట్ గా రైతులకు కూడా ఆయన ట్రాక్టర్లు 24 ట్రాక్టర్లు కూడా ప్రతి ఒక్క గ్రామానికి ట్రాక్టర్లు ఇవ్వాలా ఉచితంగా అని చెప్పేసి ఆయన 2 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది మన పేద నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి కూడా ఒక కార్యక్రమం కాదు ఎన్నో కార్యక్రమాలు మాకైతే మేము చూస్తూ ఉంటాం మేము ప్రతిరోజు ఆయన దగ్గర ఉండి ఆయన ఎన్నో ఎంతమందికో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా లేదనకుండా ప్రతి ఒక్క సహాయం చేస్తూ అది ఆర్థిక సహాయం అయితేనేమి ఏదైనా ఫోన్ ద్వారా అయితే ఏదైతే సహాయం చేస్తాడో ఆ విధంగా సహాయం చేస్తూ ఉన్నాడు మన ప్రియతమ నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి కూడా ఇవాళ మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారిని కూడా మన యొక్క 3వసారి ఆయనను కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా చూసి అలాగే ఆయన మన యొక్క మంత్రి పదవి కూడా మనకు ఆయన కూడా రావాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ